ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు ప్రార్థనలో పాటలలో మీరు మహింపొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమార్తె నిమిత్తమైన సందిలో ప్రార్థిస్తున్నాం. కృపతో ప్రతి బలహీనత నుంచి నీ కుమార్తెని విడిపించి యేసు నామములో నాయన ప్రతి చీకటి యేసు నామములు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దండెత్తి మొదలుకొని పాదాల వరకు ప్రభువా ప్రతి బలహీనత నుంచి నీ కుమార్తెని విడిపించి పరిపూర్ణ విడుదల స్వస్థత ఇచ్చేయమని మా మధ్యలో ఇంకా ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల స్వస్థత క్షేమం దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనమని చివరి కాలంలో మేము వాక్యం వినివారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉంటాని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎక్కడ రోజు వద్దాం? ఇంకా దేవత్సం అండి. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గట్టిగా ఒక మంచి స్తోత్రం చూద్దామా? మంచి వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు రావటం గొప్ప భాగ్యం. ఆమేన్. 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 ఇది లోకస్తులకి, లోకంలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా నష్టంగా ఉంటుంది, కానీ దేవుని పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. ఏం దశ? ఎప్పటి దెబ్బలు కొడితే గట్టి కొట్టాలా, లేకపోతే నోరు పూసుకుని మెలకొని ఉండాలి? ఆమెన్. మీరు గట్టిగా ఆమెన్లు చెప్పకపోతే ఇక్కడ బండి సరిగా నడవదు. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము సమస్త విషయాలలో పరిశుద్ధతలో ఉండాలని అపోస్తలుడైనటువంటి పేతురయ్య గారు రాశాడు ఆ పత్రికలో, మొదటి పత్రికలో. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపిష్టి లోకంలో భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్యలో మనం పరిశుద్ధులుగా ఉండటం సాధ్యమేనా? ఏమండి, బయటికి పోతే అంతా లోకం పాపం, అర్థమైందా? చెట్ల కింద కూర్చుంటే అన్ని పాపిష్టి మాటలే, కొట్లకాడ కూర్చుంటే అన్ని పాపిష్టి మాటలే, అరుగుల మీద కూర్చుంటే అన్ని పాపిష్టులతో పాపిష్టి కార్యక్రమాలే అన్ని మాట్లాడే మాటలు మొత్తం ఒక ముచ్చట వచ్చిందంటే మొత్తం పాపిష్టి మాటలే. ఇన్ని పాపిష్టి మాటలు వింటూ ఇన్ని ఇంతమంది పాపిష్టి ప్రజల మధ్యలో మనం పరిశుద్ధమైన భక్తి కలిగి జీవించడం సాధ్యమేనా?
సాధ్యమా సాధ్యం కాదు చెప్ప. ఏందమ్మా అడుగుతారు, సాధ్యమేనా సాధ్యం కాదా చెప్పండి. సాధ్యమే సాధ్యం చెప్పండి, లేకపోతే చాలా కష్టం మాస్టర్ గారు. అసలు ఏందనుకున్నావు? లగిత్తన్నీ ఆ మాటలే చెబుతున్నారు పాపిస్టోళ్ళు. పాపిష్టి ప్రజల మధ్యలో అనండి, గట్టిగా కొంచెం గట్టిగా, పరిశుద్ధులుగా బ్రతకటం సాధ్యమేనా? చెప్పరేంది? చెప్పరేంది? అడుగుతారు నాకు వెళ్ళి అయ్యా చెప్పాలి. పాపిష్టి ప్రజల మధ్యలో పరిశుద్ధులుగా బ్రతకటం సాధ్యమేనా? సాధ్యమే. సాధ్యమేనా అమ్మా? అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. యేసయ్య పిల్లలకు కూడా. కోటి రూపాయలు మాట రాసుకోండి, ఆయనకు అన్ని సాధ్యమైనప్పుడు యేసయ్య పిల్లలకు కూడా అన్ని సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో పాపిష్టి ప్రజల మధ్య భక్తితో ఉంటూ పరిశుద్ధతలో ఉంటూ లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిమంతుడనిపించుకుని ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మీ అందరికీ సుపరిచితుడే, అందరికీ తెలిసిన వాడే. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడైన లోతు. కొట్ట చాపడ గట్టిగా. సౌండ్ లేకుండా బాగా కొడుతున్నారే అమ్మా. ఏమి మాకి కర్మ, ఏమి మాకి కష్టం అనుకుంటున్నారా? ఆ పోయినవాడు ఆడే ఆడే అడిపాతం చేసేటం చంటే బాగా ఎందుకు వచ్చిండో? నెవిపూర్ వచ్చినాడు, దాని రెండు నుంచి ముగించుకొని బావచ్చు. మేమే 12 దాకా ఉండే టీ బిస్కెట్ తిని పోయేవాళ్ళంగా. ఆ పిల్ల చెప్పింది రా, ఏమంది ఉంటారు రా అని. ఆ పిల్ల ఎందుకు చెప్పాలా? దేవునికి స్తోత్రం. స్తోత్రాలు చెప్పేటప్పుడు చేతులు ఉంటే రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పు. కుంటోళ్ళు ఏం చెప్తారు? చేతులు ఎత్తుతారు చేతులు లేని వాళ్ళు కదా. కాజేబీ గారు కేమ్మా, మెలకుగా ఉన్నావా? దానికి హిందీలో నాకు రాదు, తెలియదు అది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన లోతు అనండి ఒకసారి. నీతిమంతుడైన లోతు. ఈ లోతు మనకు ఎక్కడ కనపడతాడంటే ఆది కాండంలో కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి లోతు? అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. అబ్రహాము ఈ లోతుకు ఏమవుతాడు? పినతండ్రో, పెదనానో, లేకపోతే బాబాయో అవుతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో కూడా ఉన్నాడు గనక. అబ్రహామును దీవించిన దేవుడు లోతును కూడా దీవించాడు. పడదామొద్దన్నట్టు పడుతున్నారు.
పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఆమేన్ పరిశుద్ధుల బుద్ధులే వస్తాయి ఆమేన్ గట్టిగా పాపిష్టులతో సహవాసం చేస్తే చెప్పాల పాపిష్టి బుద్ధులే వస్తాయి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది సన్నాసులతో సహవాసం చేస్తే సన్నాసి లక్షణాలే వస్తాయి అర్థమైందా ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారం అన్నాడు ఒక భక్తుడు కాబట్టి పరిశుద్ధుల సహవాసము మనకు క్షేమాధారం గట్టిగా గట్టి చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా అది ఎల్లయ్యా అన్నట్టుంది దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహాముతో కూడా ఉన్న లోతు దీవించబడ్డాడు ఇద్దరి ఆస్తి ఎక్కువైపోయింది కనుక ఒకరోజు అబ్రహాము లోతుని పిలిచి నాయనా నీవు నాతో కూడా రావటం ద్వారా నీ ఆస్తి పెరిగిపోయింది నా ఆస్తి పెరిగిపోయింది నీ కాపరులు ఎక్కువైపోయారు నా కాపరులు ఎక్కువైపోయారు కనుక మనం మనం బానే ఉన్నాం గాని కాపరులు కొట్టుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉండటం కొంచెం కష్టంగా ఉంటుంది గనుక వింటున్నారా అమ్మా అర్థమవుతుందా ఏం చెప్పా ఇప్పుడు నేను నిద్రలో మేము మరిచితిమంటారు జాగ్రత్తగా రండి ప్రభు ఇచ్చిన మాటలు చెప్తా కొద్ది మాటలు మాకు మళ్ళీ రేపు కార్యక్రమాలు ఉన్నాయి రేపు రాత్రికి మళ్ళా అమావాస్య ప్రార్థన ఉంది రాత్రి అంతా మళ్ళా తెల్లారి పొద్దున్నే మూడో శుక్రవారం పగలంతా ఉపవాస ప్రార్థన చాలా ఇష్టంగా చేస్తున్నాం మీకు కష్టంగా కూర్చోలేడం ఇష్టం కూర్చున్నారా కష్టం కూర్చున్నారా ఇష్టంగానే కూర్చున్నారా మంచిది దేవునికి స్తోత్రం ఎక్కడున్నాం ఇప్పుడు మందిరంలోనా ఎక్కడున్నాం అని చెప్పలేదమ్మా కాపర్ల దగ్గర ఉన్నాం గట్టిగా మీ మౌన వ్రతాలన్నీ నశించునగాక పెద్దగా మాట్లాడుదురుగాక స్వరములు పెరుగునుగాక అది కాబట్టి నువ్వు తూర్పు తట్టుపోతే నేను దక్షిణపు తట్టుపోతా నువ్వు ఉత్తరానికి పోతే నేను పడమర వైపు పోతా చిన్నోడి నువ్వే గనక చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు ఎవరు అబ్రహాం ప్రైజ్ ది లార్డ్ ఇక మనోడు సూపంతా కూడా ఏర్పడింది అంటే సొదొమ గొమొర్రా పట్టణం మీద పడింది ప్రైజ్ ది లార్డ్ సొదొమ గొమొర్రా పట్టణానికి అడిగిపోయి అక్కడ గుడారం వేసుకుని అక్కడ నివాసం చేస్తున్నాడు అబ్రహాము కనాను వైపు బయలుదేరి దేవునికి స్తోత్రం కలుగునగాక అర్ధాకలి మహాపాపము సగం శుద్ధి వెదో బుద్ధి అన్నారు కొడితే గట్టిగా కొట్టండి భక్తులారా లేకపోతే చిన్నంగా కొట్టొద్దు దేవునికి స్తోత్రం ఏ విధము చేతనైనను మిమ్మల్ని నాలుగింటి వరకు ఉంచవరనన్నదే నా ఆశ ప్రైజ్ ది లార్డ్ నిద్రపోతున్నా లేపుదా సపన్లు కొట్టు ఆమెను చెప్పు అల్లుళ్ళు చెప్పు అనవసరంగా మీరు నిద్రపోయి లేవటం ఉలిక్కిపడి లేవటం ఒక్కోసారి ఉలిక్కిపడి లేచినప్పుడు జ్వరాలు రావటం తర్వాత నన్ను తిట్టుకోవటం అది మంచిది కాదు ఆమె చెప్పడం గట్టిగా
వాళ్ళకనుకున్న చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళకు అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విధము చేతనైనను ఎత్తబడే గుంపులో ఉంచాలన్నదే నా కోరిక. మీరేమో మేము రామంటున్నారు, కాదు రావాల్సిందే అంటున్నాను నేను. మేము రాము పిడుగురాళ్ళనే బాగుంది అనుకుంటున్నారు మీరు, మేమేమో ఇక్కడ కాదు అక్కడైతే బాగుంటుంది అంటున్నాను. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలకు నిత్యము ఆనంద ఆనందమే. హల్లెలూయా స్తుతి గీతాలకు నిత్యము ఆనంద ఆనందమే. నేడు అర్థమైందా గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి అబ్రహాము కనాను వైపుకు బయలుదేరాడు. మనోడు అడిగిపోయాడు సొదొమ గొమొర్ర పట్టణం కాడ గుడారం వేశాడు. సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ బహు దుర్మార్గులంట, పాపిష్టోళ్ళంట, వావి వరసలు లేని వాళ్ళంట, జుట్లకు రంగేసే వాళ్ళంట, మేకపులేసే వాళ్ళంట. వయసు దాచిపెట్టుకునే వాళ్ళంట. ఆమె చెప్పండి. ఒకసారి హోసన్న జాన్ వెస్లీ గారిని ఒక ఆమె వాళ్ళ ఇంటికి ఆడ కూటమి పెట్టని పిలిచిందంట. ఆమె పేరు సుశీలమ్మ గారు అంట. ఏం పేరు? సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు అంటే ఆమె నచ్చదంట. ఏంటి పాస్టర్ గారు సుశీలమ్మ గారు అంటారు, సుశి ఆంటీ అనొచ్చుగా అంటదంట. సుశీలమ్మ ఏంటి? సుశీలమ్మ సుశి ఆంటీ అనొచ్చుగా. ఏమని చూడండి దుర్మార్గం. ముసలి వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఒకళ్ళు నచ్చట్లా వచ్చింది చిక్కేది, తాతలైనా కూడా తాత అంటే నచ్చట్లా. ఇప్పుడు నువ్వు తాత అంటే ఓ బుడ్డోడు ఒక పాస్టర్ ఉన్నాడు నాతో పాటు, మాతో పాటు చేసేవాడు. ఆడికి మనవాళ్ళు పుట్టారు, కూతురు పెళ్లి చేశాడు. ఒకరోజు ఆటో ఎక్కి వస్తున్నాం మేము, కొంతమంది యవనస్తులైన ఆడపిల్లలు కూడా ఆటో ఎక్కారు. వాళ్ళ ముందు ఇటు పోజులు కొడుతున్నాడు పాస్టరే. వాళ్ళ ముందు ఏం చేస్తున్నాడు? పోజులు కొడుతుంటే నేను పక్కనే ఉండి అనా మనోడు బాగున్నాడా అన్నా. బెదరో అనుమకం అనుమకం. ఏందన్నా మీ మనోడే బాగున్నాడా అన్నా. ఇక ఆ పిల్లలందరూ ఇటు చూశారు, ఇటు చూసి దూరంగా కూర్చారు. అడిగి జుట్టుకు రంగేశాడు, వింటున్నారా, తగ్గు చేశాడు. కానీ ఫోజులు మాత్రం బాల. అర్థమైనా పాస్టర్ అయినా చెప్పండి, లేకు బుద్ధులు బాల. దేవునికి స్తోత్రం చెప్పాల. తెలుగు భాషలో మాట్లాడుతున్న కొంచెం పట్టించుకోమాకండి మీరే. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని కొరకే మనము బ్రతకాలి తప్ప పాపం అనేది మనలోనికి
రాకూడదు. ఎట్టిగా ఎట్టిగా రొట్టె ద్రాక్ష రసాలు ఉన్నాయా? ఎంత సౌండ్ గట్టిగా చెబితే అంత వాళ్ళకే ఇచ్చేది. నిద్రపోయే వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసాలు ఇవ్వబడు. ప్రభురాత్రి భోజనం నిద్రపోయే వాళ్ళకి సౌండ్ లేకుండా ఆమెలు చెప్పే వాళ్ళకి సౌండ్ లేకుండా చప్పట్లు కొట్టే వాళ్ళకి ఇవ్వబడవు. ఇప్పుడు దీనికి కూడా ఆమె చెప్ప ఇవ్వతి పా అని ఆయన ఆమె చెప్పట్లా ఇవ్వతి వాళ్ళవా వాళ్ళ తీసుకుంటాం కానీ పోయి చిగ్గా చర్వం మాకు ఈ సంఘం కాదు ఇంకో సంఘం ఏందంట అమ్మా ఆడైతే ఆదివారం ఆదివారం ఇతర పోగులే ఇతరు ఇక్కడ ఒక రైతులంతా నిద్రగాయాల వాళ్ళంతా అగ్నికొండలో ఉంటారు. రేపు నువ్వేడుంటావు? అరిసి అరిసి కేకలు పెట్టి నేను తాగాలి నీళ్లు కదా. ఊరక పక్కనుండే వాళ్ళకి ఎందుకు తెలిసి పెట్టినా నాకు అర్థం కావట్లే. మంచి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమవుతుందా? పరిశుద్ధుల సహవాసము మనకు గనక ఉంటే దీవించబడతాం. ఆత్మీయుల సహవాసం గనక మనకు ఉంటే ప్రార్థనలో బలపరచబడతాం, ఆత్మీయతలో వర్ధిల్లుతాం. ఆమేన్. లోకస్తులతో సహవాసం చేస్తే మనలో ఏముంటది? లోకమే ఉంటది. అందుకని వాక్యం ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. అర్థమైందా? ఈ లోక స్నేహం దేవునితో వైరం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎక్కడికి పోయి గుడారం వేయాలి? ఎక్కడికి పోయి టెంట్ వేయాలి? పరిశుద్ధుల దగ్గరకి పోవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మనడు పోయి ఆడేశాడు భయంకరమైనటువంటి వాళ్ళ గురించి వాక్యం రాయబడిన వాట బహు దుర్మార్గులను ఉంటున్నారా వాళ్ళ వాళ్ళు ఎట్లాంటిలంట బహు దుర్మార్గులను పాపులై ఉన్నారు, దుష్టులై ఉన్నారు. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటా సామెత అంటే, నాలుగు రోజులు సహవాసం చేస్తే ఆడు ఈడవుతాడంట. ఆమె నాలుగు రోజులు తాగుబోతులతో సహవాసం చేస్తే ఐదో రోజు ఈడు కూడా తాగొస్తాడంట. ఒక వారం రోజులు వ్యభిచారాలు ఇప్పుడు తిరిగితే ఎనిమిదో రోజు నిన్ను కూడా అదే బ్యాచ్లో కట్టేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులతో తిరిగితే, నన్ను ఒకడు వచ్చాడు నా దగ్గరికి, నన్ను మార్చయ్యా నన్ను మార్చయ్యా అంటాడు. నేను మానవాలంటాడు. ఈ లోపల ఇంకొక ఆయన ఆయనతో చెబుతున్నాడు, 10 సంవత్సరాలు చెబుతున్నా ఈ పాస్టర్ గారికి నన్ను మార్చట్లా, నన్ను మార్చడం చేతకాలి ఇంతవరకు ఈయనకి అంటున్నాడు. నేను మార్చాలంట. ఎవరు మారాలి? నువ్వు దేవుని కాడికి వచ్చి నువ్వు చేసే పాపిష్టి కార్యక్రమాలన్నీ ఛీ అని అనుకుంటే ఏమవుద్ది? ఆటోమేటిక్గా మార్చబడుతుంది. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోకుండా నువ్వు శోభక్తి ఎంత చేసినా వ్యర్థమేది. అదేనా శోభక్తి? శోభక్తి అంటే ఏంటి? మనుష్యులకు చూపించేటువంటి భక్తి. ఆ భక్తి మనం చేయకూడదు. యేసు ప్రభువుని గురించి వాక్యం ఉంటుంది,
హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును. యేసుప్రభు ఎవరెంబడి తిరిగాడు? పాపులతోనే తిరిగాడు. ఆయన ఏమన్నారంటే ఒక టైటిల్ ఇచ్చారు ఆయనకి, పాపుల స్నేహితుడు అని ఆయనకు టైటిల్ ఇచ్చారు. ఆమెన్ చూసారా? రెండు చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా. ఇక్కడ వాక్యంలో రాసినటువంటి మాట ఏంటంటే, పౌలు గారు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక అదే సంగతి. ఆయన పాపులతో తిరిగాడు గాని పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మనం పాపులతో తిరిగితే ఏమైంది? ఏదో ఒకరోజు అడ్డించుకుంటాం, ఏదో ఒకరోజు. అందుకనే పాపులు ఉన్న చోటికి, అందుకే వాక్యంలో రాసిన మాట ఏంటంటే, మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమందు నిలవక. అది దేవునికి స్తోత్రం. నిలబడకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. నిలబడకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి. ఒకడు కొత్తగా మారు మనసు పొందాడంటే పేకాటోడు, పేకాటోడు ఏం చేశాడు? మారు మనసు పొందాడంట. దైవజనుడు ఏసన్న గారి కాడికి వెళ్ళి, అనా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్న, వాడిని అర్జెంటుగా మార్చాలా, వాడు పేకాట కాడ ఉంటాడన్న, వాడి కాడికి పోయి వాడిని ఎట్టని మందిరం తీసుకురావాలన్నా అంటే, దైవజనుడు అన్నాడంట, అయ్యా నువ్వు నేనేం తీసుకొస్తాం, ప్రార్థన చేద్దాం, దేవుడే ఆ సహోదరుడు మనస్సు మారుస్తాడని చెప్పాడట. అంటే కాదనా, పేకాట కాడికి పోవాలి, అడిగి పోయి కానీ వాడికి సువార్త చెప్పాలి. రే పేకాట కాడ, వ్యభిచారప కొంపల కాడ, తాగుబోతులు తిరిగే కాడ, దయ్యాలు తిరుగుతా ఉంటే లేనిపోయిన దయ్యాలు బట్టి అంటే నువ్వు కూడా అట్ట అయిపోతావు, వద్దున ఆయన అన్నాడంట. సరే కొత్త మెచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా ఆ పేకాట ఆడికి అడిగి పోయి, ఆ కాడికి పోయినట్ట పోయి నిలబడి, రే ఎంఎస్లో లే పాతన పోదాం, పేకాట ఆడితే బస్టర్ అయిపోతావురా అన్నాడంట. ఆ వెంకటేశ్వరులు గాడేమో ఒక కాటాడు వస్తారా అన్నాడంట. ఎంత ఉండరా నువ్వు కూడా అన్నాడంట. నిలబడ్డాడు, వాడేమో పేకాడుతున్నాడు, ప్రతి ఆటలో ఓడిపోతున్నాడంట. ఈడేమో సీనియరు, ఎవరు? మారు మనసు పొందినాడు. ఈడు అన్ని ఆటలు ఓడిపోతుంటే డబ్బులన్నీ బాగొట్టుకుంటు చూసి, రే తిక్కలోడా మంచోడ లే అని ఈడు కూర్చున్నట. అర్థమైందా? ఏం జరిగింది అక్కడ? ఆ ప్రాంతాలకు బాగూడదు నాయన, ఆ ప్రాంతాల్లో దురాత్మలు తిరుగుతూ ఉంటే అవి నీ మీదకి అటాక్ చేస్తాయంటే ఈడు కూర్చొని కసేపు అయిన తర్వాత టాకాట సిగరెట్ ఒట్టి అన్నాడు. సిగరెట్ తీసుకో. ఏమైంది? మారుద్దాం అనుకున్నవాడు మారిపోయాడు. అర్థమైందా? అందుకని జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆ భయంకరమైనటువంటి తావుల దగ్గరకు వెళ్ళకూడదు. నీకు చేతనైతే ఏం చేయాలంటే ఇంట్లోనే కూర్చొని నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తుల కొరకు దేవుని సన్నిధిలో
భారము బాధ్యత కలిగి ప్రార్థనలు చెయ్యాలి. ఎటు చెప్పాలి? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు లోకములో తిరుగుతున్నటువంటి మనం బయటికి వెళ్ళామనుకోండి, అన్ని ఎట్లా ఉంటది? బస్ ఎక్కితే బస్సులో వాడు పాట పెడతాడు, నేను భక్తుల్ని భక్తురాల్ని పాట ఆపమంటే బాగుంటుందా? మా అమ్మాయిని వైజాగ్ పంపించినాను తిరిగి మళ్ళీ వైజాగ్ నుంచి తీసుకురావటానికి, గరుడా బస్ ఎక్కాను వైజాగ్లో. ఎక్కడికి? విజయవాడ. ఇంచుమించు 6.5 గంటలు పడుతుంది. అర్థమైందా? 3 సినిమాలు వేసాడు ఆడు సినిమా దాంట్లో. దేంట్లో? బస్సు డ్రైవర్ కడిగి పోయి ఏయ్ ఫాస్ట్ నాన్సెన్స్ అన్నాను అనుకోడు. పైకి ఏందో చూసి నీ భక్తి నీగాడే ఉంచుకోయా. ఇప్పుడు నా కళ్ళు మూసుకున్న భక్తుడు లాగా సోత్రం 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 అన్నాను అనుకో. డిష్యం 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 ఏం చేయాలి? తప్పనిసరిగా 3 సినిమాలు చూశా. కళ్ళు మూసుకున్నా కానీ అయ్యే మాటలు అయ్యాయి. ఎంత విచారం అంటే బయటికి వెళ్తే అంతా లోకమే. అయితే ఈ లోకములో ఉంటున్నటువంటి మనం ఆమె సాధ్యమైతే శక్యమైతే యోసేపు వలె పాపానికి దూరంగా పడతాం. సినిమా చూడలేదులే కానీ ఆ పక్కల చూస్తా అడు చూస్తా ఇడు చూస్తా కాసేపు కళ్ళు మూసుకొని. అర్థమైందా? ఇంకాసేపు కదా కళ్ళు తెరవాలిగా. ఎంతసేపు నిద్ర వస్తుంది? దేవునికి స్తోత్రం. కనుక పాపిష్టి లోకంలో పరిశుద్ధులుగా జీవించటం సాధ్యమేనా? అది నా ప్రశ్న. సాధ్యమేనా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతడ్డ అంత భయంకరమైన పాపిష్టి ప్రజల మధ్య నీతిగా నడుచుకున్నాడు. కొట్ట గట్టి కొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు గట్టి కొట్టదు సర్వజనులారా, చప్పట్లు కొట్టండి మన దేవుని నామాన్ని గురించి. జయధ్వనులతో ఆర్భాటం చేయమని వాకింగ్ చెబుతుంటే ఏందో పోగొట్టుకున్న వాళ్ళలాగా. అర్థమైందా? ఎన్నో సంవత్సరాల నుంచి నిద్రలేని ఋషుల్లాగా కొంతమంది నాకల్లి దీనంగా చూస్తున్నారు. అయ్యా ఎప్పుడు అయ్యా పగులేం చేసు దాగలు ఆల్తే వెళ్తే మచ్చట్లు ఎవరు చెప్తారు? ఓరకొండలు పండుకోవచ్చుగా. డైలీ నాకు 12:30 1 గంట అవుతుంది పడుకునేసరికి. మళ్ళీ పొద్దున్న 5 గంటకే మా ఇంట్లో తపాలు వగులుతుంటాయి. 5 గంటకే పిల్లలకు బాక్సులు పెట్టాలి కదా. 1:30కి 1:30కి పోతారు. అప్పుడు దాకా అన్ని సౌండ్లే అన్ని మోతలే. 5 గంటకి తప్పనిసరిగా 12:00 గంట పండుకుంటే మళ్ళీ 5 గంటకి లెగితే ఎన్ని గంటలు నిద్రపోయినట్టు? మధ్యలో నిద్రలు కూడా ఉండవు. కొన్ని పొగలు పండుకుందామంటే భక్తులు ఫోన్లు నిద్ర పక్కన పెట్టు. భక్తులు ఫోన్లు కొంతమంది ఫోన్ చేసి చిత్ర చిత్రంగా అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని. అర్థమైందా? ఒక ఆయన ఫోన్ చేసి అమ్మ ఏం చేసిన అమ్మ వరకు నేను చేశాను అన్నయ్య బాగున్నారా అంటది.
ఒరక ఎందుకో ఫోన్లు చేశారు. ఎవడో ఒకటి బిల్లు కొడుతున్నాడు వచ్చి ఈ లోపల నిద్రపోయేది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థనలు చేయటం అది ఆశీర్వాదం. లోతంట సుధమా గుమర్రో పట్టణంలో ఉండి ఈ పాపిష్టి పనులు చేసే వాళ్ళందరినీ చూసి దినదినము నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. చదవండి, బాగుంటుంది అన్నమాట. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 6వ వచనం కాని చదువుదాం. సుధమ గుమొర్ర పట్టణములను భస్మము చేసి పాపిష్టులు మొత్తాన్ని ఏం చేశాడు? ఆయన చంపేశాడు. అర్థమైందా? మనోళ్ళు ఏమనుకుంటారంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు, ఆపత్ కాలములో నమ్ముకునదగిన సహాయకుడు, ఆపత్ బాంధవుడు, అనాథ రక్షక అని మనం అనుకుంటాం. పాపిష్టులను మొత్తాన్ని చంపేస్తాడు. ఎట్టి చెప్పాలా? దేవుని మాటకు లోబడినోళ్ళు మొత్తం చంపేస్తాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఒక రాయి తీసి దాని మీద నూనె పోసి దీన్ని ప్రతిష్ఠించి ఇది యెహోవా గవిని, ఈ స్థలము ఎంతో భయంకరము అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఏతేలు, బేతేల్. బేతేల్ అంటే దేవుని గృహం. ఏమన్నాడో, ఈ స్థలము భయంకరం. దేవుని మందిరం భయంకరమా? దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. చెప్పండి, దేవుని మందిరం. మరి యాకోబు ఏమంటున్నాడు? ఈ స్థలము ఎంతో భయంకరం. ఒక మాట చెప్పేనా? కోటి రూపాయల మాట చెప్పేనా? చెప్పండి. చెప్పు అంట. కోటి రూపాయల మాట ఏంటంటే, పాపిష్టోళ్ళందరికీ దేవుని మందిరం భయంకరం, పరిశుద్ధులకు ఆశీర్వాదకరం. అర్థమైందా? చెప్పండి ఇప్పుడు. పాపిష్టోళ్ళందరికీ దేవుని మందిరం భయంకరం, పరిశుద్ధులకి హిందీ మండిపోను ఆశీర్వాదకరము. అప్పుడు దేవుని మందిరంలో ఉంది, నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుచున్నాము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము తృప్తి పొందుచున్నాము. జీవజలపు ఓట ఉంది. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాయా నిద్రలో ఏమో అర్థం కాలేదంటారా? హల్లెలూయా. కొంతమంది భక్తులు నిద్ర చేయడానికి వస్తారు ప్రార్థన, తెలుసా మీకు? వారానికి ఒకసారి
చర్చిలో నిద్రపోతే మంచిదంట, మిగతా రోజులన్నీ నిద్ర పట్టిద్దంట. ఆమె పాప విజయమేరి సిస్టర్ కొన్నాళ్ళు నిద్ర లేక అల్లాడిపోయింది, ఇప్పుడేమో నిద్రతో అల్లాడిపోతుంది. అప్పుడేమో నిద్ర లేక అసలు నిద్ర వచ్చేదే కాదంట పాప, ఇప్పుడేమో ఎందెందు వెతికినా నిద్ర వచ్చుచుండే. యేసుతో టీవీగా పోదామా అనుకుంటా, నిద్రతో టీవీగా పోదామా అంటున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. మీరు ఈ విధము చేతనే నిద్రించినచో నేను కూడా ముగించి ఆమెన్ చెప్పేదను. దీన్ని కూడా ఆమెన్ చెప్పరా, దేని చెబుతారు ఆమెన్? ముగింపు ప్రార్థన చేస్తే ఆమెన్ అంటారా? ఎవరెన్నని అనుకోండి, కాజల్ గారు వాళ్ళు. నేను మాత్రం నా ప్లేస్ అదే, నేను ఆడే కూర్చుంటా, నేను రాను. నిద్రపోయేటప్పుడు కనపడకుండా కలదోడు పెట్టుకుంటా. పాస్టర్ గారు ఏం చెప్పినా నాకేం లేదు, గుర్తులేదని చెబుతాను. ఆమె అటు లైన్ వచ్చు ఇంటి వద్దనే పరుండుకుని ఉండవచ్చు కదా, ఆ ఎదలే నీకు కనపడదామని వచ్చాను. దేవుని ఇస్తా మా హ్యాపీయేనా, సంతోషం లల్లుయ్యా. ఇంకో రౌండ్ ఏమన్నా టీ బిస్కెట్లు కానీ, ఈసారికి రెండు రౌండ్లు తెచ్చుకోండి. ఆ టీ కూడా బాగా కాల్చియాలి, మీరు పొగలు రావాల, మూతి పెట్టగానే మూతి కాలి నిద్ర రాకుండా ఉండాలి. అటు పెట్టాలి అందుకే శిల కొట్టి ముందు కట్టని పైకని స్టవ్ పెట్టాను ఇట్టని ఆ శివకు వెళ్ళకపో చల్లగా చల్లారిపోతున్నారు. తాగడానికి తాగుతున్నారు కానీ తాగి నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను ప్రతి ఆన్లైన్ ప్రార్థన పలావ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటంటే తిని నిద్రపోతారేమో, తీస్తేనే టీ దాగి నిద్రపోతున్నారు, లేదా ఒకసారి పలా పులిహార చేపిద్దాం అని ఉంటుంది. తిన్నకాడి నుంచి నేనుండాలేనయ్యా అని పాట పాడతారు. మళ్ళీ నే బ్రతుకాలేనయ్యా నిద్రపోకుండా నేనుండాలేనయ్యా, పరలోకం పోకుండా ఉండలేనయ్యా అన్నారు. ప్రార్థించకుండా ఉండలేనయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండకుండా ఉండలేనయ్యా, జాగరణ లేకుండా ఉండలేనయ్యా. ఇది పాట. దేవునికి స్తోత్రం. చదవండి. ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించే. సుగమాగుమరో పట్టణం నాశనమైందంటే పాపిష్టుల పట్టణాలు మొత్తం ఏమవుతాయి? ఫిలిప్పీన్స్లో అదొక దేశం, భయంకరమైన టార్నడోలు వస్తున్నాయంట. టార్నడోలు అంటే ఏంటి తెలుసా? భయంకరమైన గాలి తుఫాన్లు. ఆ గాలి కంట బిల్డింగ్లు పోతాయంట లేచి. బిల్డింగ్ రేగులు కాదు, అంటే బిల్డింగ్లు లేచిపోతాయి. దేవుని ఉగ్రత వస్తే అదే జరుగుద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మనల్ని ఉగ్రత పాలవుటకు నియమించలేదంట. ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఏం చేశాడు, ఆ పట్టణంలో ఉన్నటువంటి భక్తిహీనులందరినీ నాశనమునకు విధించాడు. ఇప్పుడు ఏడో వచ్చిన చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. గట్టి కొట్టండి గుడ్డేవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ పాపాలు చూసి, వాళ్ళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చూసి లోతంట బాధపడ్డాడంట. ఆమె పాపిష్టలు చూసినప్పుడు మనం కూడా ఏం కలగాల? బాధ కలగాలి. లేదు ఎట్టు తయారవుతున్నారు, ఎట్టయిపోతున్నారు, మారు మనసు లేకుండా పోతున్నారు, రక్షణ లేకుండా పోతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి బాధపడి దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయాలి. నీట్లో ఎంతో మంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు కదా, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు కదా, బాప్తిస్మ అనుభవం లేని వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ కొరకు ఏం చేయాలా? భారము కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది ప్రార్థించెదం ప్రార్థించెదం భారముతో ప్రార్థించేదం. హల్లెలూయా. ఆన్లైన్ ప్రార్థనకు చేంజ్ చేయాలా? బహు భారముతో బహు బలహీనులమైన మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆమెన్. అదే మన ఎవరివే మా సర్వానిది నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా. సహజంగా ఈ సమయానికి నిద్ర వస్తుంది, 2:30 దాటిపోయింది. ఇది మంచి నిద్రపోయే సమయం. మిమ్మల్ని వదిలితే సమయం సమయం ఇది నిద్రపోయే సమయం, నోటికి సొంగ దాచుకుంటా నిద్రపోయే సమయం, ఎవరు లేకుండా ఉంటే నేనైతేను దిట్టంగా తిని నిద్రపోదును. ఇది నీ పాట. కోమాల దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మీరు ఎంత నిద్రపోయినా 4 దాటితేనే తప్ప ఒప్పుకోండి. అట్టయితే సార్ వస్తానే నువ్వు అట్ట అంటే 3:30 గోలు పెడదాం అనుకుంటున్నా. 7 దేవుని సన్నిధిలో గడపబలిన కదా, అవునా కదా? అయ్యా దేవునికి స్తోత్రం.
కనుక కొంచెం ఒక అరగంట సేపు కొంచెం వర్తమానం విందామా, విందామా, కట్టేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంత్రుడగు లోతును తప్పించెను. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి గోషేను దేశంలో వెలుగు ఉందంట, ఐగుప్తంతా చీకటి ఉందంట. అదేనా, దేవుని బిడ్డలు ఉన్నకాడు ఏముంటది? వెలుగు ఉంటది. ఎందుకు మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. వెలుగై ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత మన చుట్టూ ఎంత భ్రష్టత్వం జరుగుతున్నా, ఎన్ని లోక కార్యాలు మనకు కనపడుతున్నా, ఆమేన్, వాటి విషయమై బాధపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన గనక చేయగలిగితే దేవుడు అసాధ్యములను సాధ్యపరిచేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. లోకములో ఎవరు విడిచినా విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మారనివాడు, మార్పు లేని దేవుడు. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. లోకంలో పాపములో ఉన్నటువంటి ప్రజల మధ్యలో జీవిస్తున్న మనం ఒక వెలుగులాగా ఉండాలి, ఒక ఉప్పులాగా ఉండాలి, పరిశుద్ధతలో జీవించి ఉండాలి. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నిజమే, ఆయన లాంటి దేవుడు పైన ఆకాశం ముందు గాని కిందున్న భూమి ఎందు గాని భూమి క్రింద ఉన్నటువంటి జలచరములలో గాని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవునికి స్తోత్రం కలుగునగాక. అటు దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. ఆమేన్. ఆయన సన్నిధి మనతో ఉన్నది. ఆమేన్. ఆయన ప్రసన్నత మనతో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి భయభక్తులతో ఆమేన్ దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ఆమేన్. 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 కాబట్టి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంత్రుడగు లోతును తప్పించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గట్టిగట్టు దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ నీతి మంత్రుడు వారి మధ్యలో కాపురం ఉండి వారి అతిక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. ఆమే. పాపిష్టులందరూ చూసి ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడంట. 29:1 చదవండి ఒకసారి, త్వరగా ప్రార్థన చేసుకున్నాం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు
నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. అంటే యిర్మీయాకున్నటువంటి భారం ఏంటి? యిర్మీయాకున్న భారం ఏంటి? నశించిపోతున్న ప్రజలను, నశించిపోతున్న ప్రజలు దేవుని సన్నిధిలో రక్షించబడాలి, విమోచించబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోటి రూపాయలు మాట చెప్పానా? చెప్పండి. ఏమా చుట్టూరు పిడుగులు పడుతున్నా? ఆయన మీద పిడుగు, ఆయన మీద పిడుగు, ఆయన మీద పిడుగు, ఆయన మీద పిడుగు, అన్ని పడుతున్నా. నీ ఇంటికి మాత్రం ఏం కాదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? జీవము కలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆ నీతి మంతుడు, పేతురు రాస్తున్నాడు, ఆ నీతి మంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి దాగి వారి అతిక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును ఒప్పించుకొనుచు వచ్చెను. గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చూద్దాం. దినదినము ఏమవుతున్నాడంటే చెప్పాలా? యేసు గొరియ పిల్లను నేను వధకుతే పడిన గొర్రె పిల్లను, యేసు గొరియ పిల్లను నేను వధకుతే పడిన గొర్రె పిల్లను, దిన దినము చనిపోవు దినదినము యేసుక్రీస్తులో ఉన్నాము. యేసు గొరియ పిల్లను నేను వధకుతే పడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. పాట బాగుందా? సార్ మీ పక్క వాళ్ళు బాగున్నారు లేదా అడగండి. కొట్టాడు కదా, వ్యాన్ వ్యాన్ ఉందా? కొట్టడుగా అవునా? చంటేంది కొట్టి కదా మొప్పోయేది. దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పుకున్నారా? మీరు ఏం చెప్పారు? అది కదా అసలు. ఒక ఇంట్లో వాళ్ళే ఇద్దరు ఉన్నారు, చర్చికి వచ్చారు. ఏం ఆమెను బాగుంది, ఆమె ఏమి బాగుందంటే పొద్దున చూస్తూనే ఉండే మొదట నష్టపోతాను. బాగున్నాడు పాస్టర్లు తగాదాలు పెట్టేవాళ్ళు అయింది. బాగున్నాడంటే ఒక ముక్కగా పోద్ది కదా, పొద్దున చూస్తూనే ఉంటే ఇక మొదట నష్టపోతానా? అంటే ఏంటది అని పద్ధతేనా? మా ఎట్టిగా స్తోత్రం చెప్పండి. బయట వాళ్ళు స్తోత్రం చెప్పండి. కనపడకుండా కూర్చున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కనపడితే యాడ లేపుతురు అని మరి రమ్మంటే తెలిసి అమ్మ గట్టిగా కొడతారండి. పక్కింట తగాదగ రమ్మది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగిస్తున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నీతి మంతుడు, వాకిలు రాయించిన మాట, ఆ నీతి మంతుడు. ఇప్పుడు సాధ్యమా సాధ్యం కాదా?
చెప్పండి చెప్పండి, తిట్టి చెప్పండి, మనకు సాధ్యమే కదా. కొంతమంది ఏమంటారంటే అసలు ఈ పాపిస్ట్ లోకంలో పరిశుద్ధులుగా బతకటం అసలు సాధ్యమయ్యే పనేనా అంటే, దేవుడు అంటాడు అది పరిశుద్ధులకు సాధ్యమే. లోకంలో ఉండేవాడికి పాపిస్టుడికి అది అసాధ్యం, కష్టం. ఆమె హలో కణాన్ని వేగి చూసిరంటారా అని 10 మందిని పంపిస్తే ఏం చేశారు వాళ్ళు, వామో అడిగి భాయం అయ్యో అడిగి కణాన్ని కష్టం. మన వల్ల కాదు అసలు అక్కడ అంతా గొప్ప గొప్ప వాళ్ళు చూస్తే మన చంపేటట్టున్నట్టు లేనిపోయింది, మన వల్ల కాదు అసలు మనం బాలేం. కానీ ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం షాకులంట, వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా, బట్టలు దించుకున్నారు, బూడి తల మీద పోసుకొని, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచిది. ఎలాంటిదా దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేశం మంచి దేశం, ఆ దేశంలో మనం ప్రవేశించగలం. హల్లెలూయా. ప్రభు మనకు తోడుగా ఉంటాడు, ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, ప్రభు కృప మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి చదవండి ఇంకో మాట, ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అతిక్రమ క్రియల విషయంలో. దేవునికి చెప్తున్నాడంటే అందరి గురించి, ప్రభా మా బజార్లో ఫలానా విచారం చేస్తున్నాయా, కనికరించునాయన, ఈ చిత్తమైతే ఆమె రక్షించునాయన ప్రార్థన. మా బజార్లో పాపించుడున్నాయ తాగి ఎప్పుడు తిడతా ఉంటాడు అందరినీ అండ్ మార్చయ్యా అని చెప్పి ఆడి కొరకు ఏం చేయాలా మౌ, ఆడి కోసం ఏం చేయాలా ప్రార్థన చేయాలి రైతులో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, రంగం మీదకి వచ్చి నీకు బహుమానం ఇస్తాడు. యోసేపు కంట వాళ్ళ నాన్న బొమ్మల చొక్క ఒకటి గుడిచాడంట, ఏ చొక్క ఎందుకని, ఎందుకు గుడిచాడు, మిగతా వాళ్ళ గుడ్డిలా యోసేపుకు ఒక్కడికే గుట్టించాడు. కారణం ఏంటి తెలుసా, యోసేపు అంట తన సహోదరులు చేసేటువంటి తప్పుడే వారాలన్నీ తండ్రికి చెప్పేవాడండి తీసుకొచ్చి. అర్థమైందా ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప భాగ్యం అండి అది, ఎంత గొప్ప భాగ్యం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం చూడండి, లోతుండ చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నొప్పించుకుంటూ నేను కూడా ప్రార్థన కూడా చేస్తుంటాడు. అయితే వాళ్ళందరూ ఏం కాలేదు, లోపడలేదు. అందరు ఏమయ్యారు, అగ్నిగుండంలో పడి అగ్ని కాల్చి వేసింది మొత్తం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పగిలి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీతిమంతుడైనటువంటి లోబు లోతు, నీతిమంతుడైన లోతు, దేవునికి స్తోత్రం. ఎందుకు నీతిమంతుడు అన్నారంటే, ఇద్దరు దేవదూతలు వస్తే వాళ్ళని ఏం చేశాడు, దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఊరు వాళ్ళందరూ దొమ్మిగా పడొస్తే ఏమన్నా తెలుసా, అయ్యలారా వారు నా ఇంటి నీడకు వచ్చారు, దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు, ఒకవేళ మీకు ఇష్టమైతే నా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆమె వారిని మీకు అప్పగిస్తాను, దాన్నే నీతి అంటారు. తన ఇంటి నీడకు వచ్చిన వారికి ఎటువంటి
నష్టము కష్టము కలగకుండా వారిని క్షేమకరంగా పంపించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయాడు లోతు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుని గాక. చాలా మంది అంటారు లోతు అట్టంటాడు, లోతు ఇట్ట అంటాడు. లోతు తాగుబోతూ తాగి పడుకుంటే కొడుకు వచ్చి దిశమలం చూశాడు. ఈ అంత తాగి పడుకు తాగి కుమార్తెల చేత కుమార్తెల పాపం చేశారు. దేవునికి స్తోత్రం. అది చాలా తప్పు. దాంట్లో లోతు తప్పేం లేదు. తప్పంత ఎవరిది? కుమార్తెలు. తప్పుడు తప్పుడు రకాలుగా అనేక రకాలుగా మాట్లాడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపం విషయంలో, లోకం విషయంలో, భ్రష్టత్వ విషయంలో నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఆమేన్ కూడా చెప్పరేమంటే హల్లెలూయా. నిద్ర వచ్చే సమయమే కాదంటలేదు కానీ కొంచెం ఓపిక పట్టి దేవుని సన్నిధిలో పాపాన్ని అసహించుకోండి, లోకాన్ని అసహించుకోండి, భ్రష్టత్వాన్ని అసహించుకోండి. దేవుని కొరకు లోతులాగా నిలబడ నష్టము లేదురైనా పొంగు సాగర ఎదురైనా కష్ట నష్టము పొంగు అందరు లేచి నిలబడు. ఆయనే మనక అందరం లేచి నిలబడదాం. ఇరుకులో ఈ బంగు